ఇక ఆ సెంటిమెంట్ నమ్ముకున్న చంద్రబాబు విశృంఖలమైన అధికారం నియంతృత్వానికి దారి తీస్తుంది ప్రశ్నించే గొంతు లేకపోవడం పతనానికి బాటలు వేస్తుంది కేవలం నేటి రాజకీయాలకే కాదు రామాయణ భారత కాలం నుంచి నిరూపితమైన సత్యం ఇది తాజాగా ఆంధ్రప్రదేశ్ శాసనసభలో చోటు చేసుకున్న పరిణామాలు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు స్వీయ సభ బహిష్కార ఘట్టాలు మరోసారి ఈ నానుడిని గుర్తు చేస్తున్నాయి శాసనసభలో చోటు చేసుకున్న పరిణామాలలో తప్పొప్పులను పక్కనబెడితే పక్కన పెడితే ప్రతిపక్ష నాయకుడు తీవ్ర నిర్ణయం తీసుకునే స్థాయిలో రెచ్చగొట్టిన పాపం మాత్రం పాలక పక్షానిదే అని చెప్పక తప్పదు రాజకీయాల్లో ఎవరు పులుగడిగిన ముత్యం కాదు అందులోనూ చంద్రబాబు అస్సలు కాదు సొంతంగా జనంలో సమోహక శక్తి లేకపోయినప్పటికీ ఎత్తుగడలతో ఎదుగుదల తెలిసిన రాజకీయ ఘనాపాఠి అందుకే వైసీపీ మంత్రులు సభ్యులు అత్యుత్సాహంతో అందించిన అస్త్రాన్ని అందిపుచ్చుకొని పబ్లిక్ సెంటిమెంట్గా దానిని మలుచుకోవాలని నిర్ణయించారు రాజకీయాల్లో భావోద్వేగాలు పక్కాగా పనిచేస్తాయి ప్రతిపక్ష నాయకుడికి అవమానం జరిగిందన్న విషయం ప్రజల్లో నిరంతరం నానుతూ ఎన్నికల వరకు కొనసాగేలా చంద్రబాబు పావులు కదుపుతున్నారు నిజానికి సెంటిమెంట్ను వాడుకోని పార్టీ అంటూ లేదు రాజశేఖర రెడ్డి సెంటిమెంట్ జగన్కు అన్యాయం జరిగిందన్న భావనే వైసీపీ పుట్టుకకు ఆధారం అదే సానుభూతి ఆయనను అధికార పీఠంపై కూర్చోబెట్టింది చంద్రబాబు నాయుడు తన నేతృత్వంలో రెండు సార్లు అధికారులకు వచ్చినప్పుడు సెంటిమెంటే పనిచేసింది కార్గిల్ భావోద్వేగాలు బీజేపీ ఖాతాలో పడకుండా తాను వాటిని అందిపుచ్చుకొని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో గట్టెక్కారు రాష్ట్ర విభజన సెంటిమెంట్తో పాటు మోదీ పవన్ల పాజిటివ్ ట్రెండ్ను తన పార్టీకి సానుకూలంగా వినియోగించుకుని రెండు వేల పద్నాలుగులో మరోసారి అధికారంలోకి వచ్చారు పూర్తి సొంత బలంతో కాకుండా అవకాశవాద ఎత్తుగడలతో అధికారం తెచ్చుకోవడం ఎలాగో చంద్రబాబుకు తెలుసు అందుకు అవసరమైన ముడి సరుకును అనుభవ రాహిత్యంతో వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు అందిస్తున్నారు శాసనసభలో గంప గుత్తుగా ఆధిక్యం కారణంగా ప్రతిపక్షం పేలవమైన ప్రదర్శననే చేయగలుగుతోంది ప్రజాస్వామ్యంలో ప్రజల్లో పెళ్ళు బుకే వ్యతిరేకతను భూతార్థంలో చూపిస్తోంది ప్రతిపక్షం అందులోని నిజానిజాలను నిర్ధారించుకుని సరిదిద్దుకునే అవకాశం అధికార పార్టీకి ఉంటుంది అలా కాకుండా ప్రతిపక్షం గొంతు నిలిపేయాలనుకుంటే అంతిమంగా నష్టపోయేది అధికార పార్టీయే ఏ అంశం మీదనైనా ముందుగా చర్చ ప్రారంభించేది ముగించేది అధికార పక్షమే బలాబలాల రీత్యా చూస్తే వైసీపీకి టీడీపీ కంటే ఐదు రెట్ల సమయం శాసనసభలో లభిస్తుంది ప్రతిపక్షం ఎంతగా తీవ్రమైన దాడిని కొనసాగించినా తగు రీతిలో బదిలిచ్చేందుకు వైసీపీకి చాలా సమయమే ఉంటుంది వ్యక్తిగత దూషణలతో సభను దిగజార్చవలసిన అవసరం ఉండదు అనేది ఎప్పుడూ చిన్నపిల్లల మనస్తత్వమే పేచీలు పెడుతుంది అనునయిస్తూ సభను సజావుగా నడపాల్సిన బాధ్యత అధికార పార్టీదే ఆ కర్తవ్యాన్ని విస్మరించి అధినేత మెప్పు కోసం బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు వీరంగం చేస్తే ప్రభుత్వం పార్టీ నష్టపోతాయి చంద్రబాబు నాయుడికి ప్రజల్లో విపరీతమైన ఆదరణ ఎదురులేని జనాకర్షణ లేని మాట వాస్తవం కానీ నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది రాష్ట్రంలో అత్యంత సీనియర్ నాయకుడిగా గుర్తింపు ఉంది జాతీయ స్థాయిలోనూ ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాచుర్యం కలిగిన నాయకుడు అతను శాసనసభలో మాట్లాడితే వైసీపీకి వాటిల్లే నష్టమేమీ లేదు పది మాటల్లో ఒక్క మాట అయినా చక్కగా వినియోగించుకోవచ్చు వంద విమర్శల్లో ఒకటైనా అధికార పార్టీకి సూచనగా ఉపయోగపడుతుంది ఇందుకు వైసీపీ సంయమనం పాటించాలి అయినా చంద్రబాబు శాసనసభలో చేసే ప్రసంగాల వల్ల ప్రభుత్వానికి వచ్చే నష్టమేమీ లేదు సభా వ్యవహారాలను ప్రజలు సీరియస్గా తీసుకోవడం లేదు ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడితేనే అధికార పార్టీకి ఎక్కువ నష్టం గతంలో జగన్మోహన్ రెడ్డి శాసనసభను బహిష్కరించి ప్రజల బాట పట్టారు ఎన్టీ రామారావు జయలలిత వంటి వారు కూడా అదేవిధంగా ప్రజాక్షేత్రంలో ఘన విజయాలు సొంతం చేసుకున్నారు ఇప్పుడు తమ స్వయంకృతాపరాధాలతో చంద్రబాబు సెంటిమెంట్ కార్డు ప్రయోగించే అవకాశాన్ని వైసీపీ నేతలు కల్పించారు ప్రభుత్వ దురాగతాలను ఎండగట్టేందుకు ఇప్పుడు ఆయనకు అదో బ్రహ్మాస్త్రం కాబోతోంది అన్ని పార్టీలు అందరు నేతలు ఆ తాను మొక్కలే రాజకీయాల డిఎన్ఏ ప్రజలకు కూడా తెలుసు ఈ రోజు ఇక్కడ ఉన్నవారు రేపు మరో పార్టీలో తేల్తారు ఇప్పుడు స్థాయి మరచి విద్వేషాగ్ని వెదజల్లుతున్న కొడాలి నాని రాజకీయ జీవితం పురుడు పోసుకున్నది చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే అన్న సంగతి మరిచిపోకూడదు మంత్రి కన్నబాబు ప్రజారాజ్యంతో అరంగేటరం చేసి కాంగ్రెస్లో చేరి వైసీపీలో మంత్రి పదవి దక్కించుకున్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు తెలుగుదేశంతోనూ మంతనాలు జరిపారనేది అందరికీ తెలిసిందే ఎవరు ఎప్పుడు ఎక్కడ ఉంటారో తెలియని అనిశ్చిత రాజకీయ చిత్రంలో వ్యక్తిగత దూషణలు కక్షలు కార్పణ్యాలకు దారి తీస్తాయి వంగవీటి మోహన హత్య వెనుక ఎవరున్నారు వివేకానందరెడ్డి హత్య ఎవరు చేయించారు వంటి అంశాలలో చర్చలు దూషణలకు దిగి దేవతా వస్త్రాలతో ప్రదర్శనలు అవసరమా అన్నదే నేటి చర్చ అయినా ఇప్పటికే రాజకీయాల దేహ సౌందర్యం డిఎన్ఏల సంగతి ప్రజలకు బాగా తెలుసు వ్యక్తిగత డిఎన్ఏలు వారికి అవసరం లేదు అవి ఏ రకంగానూ రాజకీయ పార్టీల నాయకులకు గౌరవ మర్యాదలు ప్రసాదించవు